ద సూసైడ్ స్క్వాడ్. ఇది అమెరికన్ సూపర్ హీరో మూవీ. సో ఈ మూవీ చూసాక నాకెలా అనిపించింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. సో వెల్కమ్ టు మై వ్యూ ప్రొడక్షన్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూఆర్ నాట్ సబ్స్క్రైబ్ యెట్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వాలర్ సూపర్ ఎబిలిటీస్ అండ్ సూపర్ పవర్స్ ఉండే కొంతమంది ప్రిజనర్స్ తో టాస్క్ ఫోర్స్ ఎక్స్ అనే ఒక టీమ్ ని ఫామ్ చేసి వాళ్ళకి ఒక మిషన్ ని అసైన్ చేస్తుంది. అయితే టాస్క్ ఫోర్స్ ఎక్స్ లో ఉన్న వాళ్ళందరి స్కల్స్ లో ఒక ఎక్స్ప్లోజివ్ డివైస్ ఉంటుంది. సో ఎవరైనా మిషన్ ని వదిలి తప్పించుకుని పారిపోవడానికి చూస్తే ఆ ఎక్స్ప్లోజివ్ డివైస్ ని యాక్టివేట్ చేసి వాళ్ళని లేపేస్తారు. సో ఇంతకీ ఆ టాస్క్ ఫోర్స్ ఎక్స్ కి అసైన్ చేసిన మిషన్ ఏంటి అండ్ ఆ మిషన్ ని టాస్క్ ఫోర్స్ ఎక్స్ టీమ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిందా లేదా అనేది మీరు ఈ మూవీని చూసి తెలుసుకోండి. సో ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే మూవీ అయితే క్రేజీ ఉంది. ఇట్స్ ఎ వెరీ వెల్ రిటన్ అండ్ డైరెక్టెడ్ సూపర్ హీరో మూవీ. అండ్ ఐ నీడ్ టు సే వన్ థింగ్, దిస్ మూవీ ఇస్ టెక్నికల్లీ బ్రిలియంట్. కుదోస్ టు జేమ్స్ గన్. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. సూపర్ హీరో మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని డెఫినెట్లీ ట్రై చేయండి. ఒక సీరియస్ క్యారెక్టర్ ఇంట్రోతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత స్ట్రైట్ గా మెయిన్ మిషన్ గురించి అండ్ ఆ మిషన్ లో పార్టిసిపేట్ చేసే క్యారెక్టర్స్ గురించి ఎలాబరేట్ చేస్తూ స్టోరీ ముందుకు వెళ్తుంది. ఈ మూవీలో ఉండే మెయిన్ మిషన్స్ గురించి అండ్ ఆ మిషన్ ని కంప్లీట్ చేయడానికి టాస్క్ ఫోర్స్ ఎక్స్ మెంబర్స్ ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్స్ ని చూపిస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మంచి యాక్షన్ సీన్స్ తో పాటు కొన్ని ఫన్నీ అండ్ కామికల్ మూమెంట్స్ ని యాడ్ చేస్తూ అక్కడక్కడ స్టోరీకి కొంచెం ఎమోషనల్ టచ్ ని ఇస్తూ ఫస్ట్ హాఫ్ ని కొంచెం క్రేజీగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎంటర్టైనింగ్ గా ప్రెసెంట్ చేశారు. ఇక సెకండ్ హాఫ్ మొత్తం టాస్క్ ఫోర్స్ ఎక్స్ ఏ మిషన్ కోసం అయితే ఫామ్ అయిందో ఆ మిషనే ఉంటుంది. సో సెకండ్ హాఫ్ వాజ్ మోస్ట్లీ ఫుల్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అండ్ క్లైమాక్స్ లో స్టోరీకి సంబంధించిన చిన్న చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఒక మంచి నోట్ తో మూవీ ఎండ్ అవుతుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. మూవీలో ఉండే ప్రతి మెయిన్ క్యారెక్టర్ కి మంచి స్క్రీన్ టైమ్ ఇస్తూ బాగా ప్రెజెంట్ చేశారు. అలానే క్యారెక్టర్ కి మధ్య ఉండే డైనమిక్స్ ని అండ్ వాళ్ళ మధ్య ఏర్పడే ఒక టైప్ ఆఫ్ బాండింగ్ ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. స్పెషల్లీ బ్లడ్ స్పాట్ అండ్ పీస్ మేకర్ మధ్య జరిగే కొన్ని సీక్వెన్సెస్ క్రేజీ అండ్ ఫన్నీగా ఉంటాయి. బట్ విలన్ క్యారెక్టరైజేషన్ వాజ్ నాట్ సో గుడ్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ కెన్ బి మోర్ బెటర్. అయితే ఈ మూవీ చూస్తున్నప్పుడు చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ని అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాం. లైక్ ఒక క్యారెక్టర్ ని చాలా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్ గా చూపించి సడన్ గా ఆ క్యారెక్టరైజేషన్ లో చేంజ్ వచ్చేసరికి నేనైతే కొంచెం అవాక్కయ్యా, కానీ ఆ సీన్ ని బాగా ఎంజాయ్ చేశా. అలానే ఈ మూవీలో ఏ క్యారెక్టర్ కి ఎప్పుడేమవుద్దో మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ వాజ్ సింపుల్ అండ్ ప్రెడిక్టబుల్, బట్ ప్లాట్ నరేషన్ అండ్ డైరెక్షన్ ఆర్ వెరీ గుడ్. ఒక సూపర్ హీరో ప్లాట్ కి కొంచెం క్రేజీనెస్ ని యాడ్ చేస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మంచి యాక్షన్ సీన్స్ ని ప్లేస్ చేస్తూ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మూవీ ఫ్లో ని ఎక్కడ డ్రాప్ చేయకుండా మనం ఈ మూవీతో ఎంగేజ్ అయ్యి ఈ మూవీని ఎంజాయ్ చేసేలా ఈ మూవీని డైరెక్ట్ చేసి నేరేట్ చేశారు. యాక్చువల్లీ జేమ్స్ గన్ సూపర్ హీరో మూవీని ఒక డిఫరెంట్ స్టైల్లో డైరెక్ట్ చేశారని చెప్పొచ్చు. యాక్షన్ సీన్స్ ఆర్ వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. స్పెషల్లీ హార్లీ క్వీన్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే సూపర్ అసలు. మ్యూజిక్ వాజ్ వెరీ గుడ్. కెమెరా వర్క్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ వెరీ వెరీ గుడ్. కొన్ని కొన్ని సినిమాటిక్ షాట్స్ అయితే సూపర్ అసలు. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ వెరీ వెరీ రిచ్. విజువల్లీ దిస్ మూవీ వాజ్ ఆసమ్. స్క్రీన్ ప్లే వాజ్ ఆల్సో వెరీ గుడ్. ఈ మూవీ టోటల్ రన్ టైమ్ 2 hours 12 minutes ఉంటుంది. అండ్ నాకైతే మూవీ ఎక్కడ బోరింగ్ గా కానీ లాగింగ్ గా కానీ అనిపించలేదు. ఈ మూవీలో కామెడీ అండ్ హ్యూమర్ కూడా ఉంది. కొన్ని కొన్ని సీన్స్ అయితే హిలేరియస్ గా ఉంటాయి, బట్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి అలాంటి సీన్స్. అయితే ఈ మూవీలో కొన్ని బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీని ఫ్యామిలీతో చూడకండి. సో ఇన్ మై వ్యూ ఇట్స్ ఎ వెరీ గుడ్ సూపర్ హీరో మూవీ టు వాచ్. సూపర్ హీరో మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు డెఫినెట్లీ ఈ మూవీని ట్రై చేయండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.